వెల్కమ్ టు జైల్ టీవీ న్యూస్. ఇన్ ప్రసన్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెర. గెలుపు కోసం సర్వశక్తులు వండిన అభ్యర్థులు. మూడో విడత ఎన్నికలకు నామినేషన్ల జోరు. మద్దతుదారులతో రాజకీయ సందడి. గ్రేటర్ విశాఖపై కన్నేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వార్డులకు, పరిశీలకు, పర్యటనలు, శ్రేణులకు దిశానిర్దేశం. విశాఖలో కొనసాగుతున్న స్టీల్ ఉద్యమాలు కేంద్రం దిగిరావాల్సిందేనంటున్న ప్రజా సంఘాలు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలయ తమ విజయానికి శ్రీరామ రక్ష అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థులు విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో రెండో రోజు నామినేషన్లు జోరందుకున్నాయి. వైకాపా మద్దతుతో సరిపల్లి సర్పంచ్ పదవికి కోడిగుడ్ల దేవిసాయి, జర్రిపోతులపాలెం సర్పంచ్ పదవికి కోన శ్రీనివాసరావు, జంగాలపాలెం నుంచి గోరపల్లి సాంబ తమ నామినేషన్లు అధికారులకు అందజేశాయి. అందుకు ముందు మద్దతుదారులతో జోష్గా వచ్చిన సర్పంచ్ అభ్యర్థుల పారదర్శకతే ప్రామాణికంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమ విజయానికి రక్ష అన్నారు. తాము గెలిస్తే గ్రామాభివృద్ధి పూర్తి తోడ్పాటు అందిస్తామన్నారు. నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున బలపరిచినటువంటి అభ్యర్థిని. ఇవాళ మీరు చూశారు, మరి నిన్న జరిగినటువంటి మొట్టమొదటి విడతలో ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయో. ఎందుకంటే ఈవేళ ప్రజలందరూ కూడా ఒక మంచి వాతావరణాన్ని, ఒక మంచి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈవేళ ఎక్కడ చూసినా ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఈవేళ ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ ఒక ఐకమత్యంతో ఒకే నిర్ణయం తీసుకుని అందరూ కూడా ఒక ఏకగ్రీవమైనటువంటి వాతావరణం కనిపిస్తుందంటే ఇది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చలవే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈవేళ ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈవేళ ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి నేరుగా ప్రజలందరికీ కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే ఈవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈవేళ మనం ఇక్కడ చూసాం, అన్నవరెడ్డి అదీపరాజు గారు మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, ఈవేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో, ఈవేళ అదీపరాజు గారి నాయకత్వంలో ఈవేళ ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో సుభిక్షంగా, ఎంతో ప్రశాంతంగా ఉందంటే ఈవేళ మంచి వాతావరణం ప్రజల్లో ఉంది. ఇటువంటి నాయకత్వం కావాలి, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు కావాలి, గ్రామాలు మంచిగా ఉండాలంటే ఒక మంచి అభ్యర్థుల్ని మనం ఎన్నుకోవాలి ఈవేళ అని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఈవేళ అభివృద్ధిని కోరుకుంటున్నారు. అందువలన ఈరోజు నిజంగా ఇంతటి వాతావరణాన్ని కలిగించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అలాగే మా గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జరిపొద్దులపాలెం గ్రామంలో సర్పంచ్గా మళ్ళీ పోటీ చేస్తున్నాను. గతంలో కూడా నేను సర్పంచ్గా పోటీ చేసి గెలిచి గ్రామంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. గ్రామ ప్రజలందరికీ, ప్రతి మనిషికి వ్యక్తిగతంగా, గ్రామంలో సామాజికంగా అన్ని రకాల సేవా కార్యక్రమం చేశాను. ఆ గుర్తింపు ఉంచి మళ్ళీ కూడా నాకు ఒక మంచి గెలిపిస్తారని చెప్పేసి నేను గ్రామ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి కూడా ఆటంకం ఉండేది. ఎందుకంటే గతంలో గత ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిదానికి అడ్డుపెట్టేవారు, ప్రతి విషయానికి అడ్డుపెట్టేవారు. మేము కొంచెం ప్రజలకి సేవ చేయాలన్నా సరే కొంచెం ఇబ్బంది పడుతుండేవారు. కానీ మా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే గారు, అధిపతి గారు అయిన తర్వాత ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి మనిషికి అందే విధంగా, కుల మతాలతో కానీ, వర్గ విభేదాలతో కానీ, జనాలకు ఎటువంటి మా మనసు కాదు అనే అపోహ లేకుండా ప్రతి మనిషికి కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి నేరుగా ఇంటికెళ్ళిచ్చాం. ఈ యొక్క అన్ని కార్యక్రమాలు, అన్ని యొక్క సేవా కార్యక్రమాలు కూడా మీ అందరూ కూడా నన్ను దృష్టిలో పెట్టుకొని గమనించి, నేను ఎవరికి కూడా వ్యక్తిగతంగా కానీ శత్రువుని కాదు. నేను రాజకీయాలంగా ఒక పార్టీ తరఫున నేను సైనికుల్లా పనిచేసే వ్యక్తిని తప్ప నేను వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకంగాను. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని 19 చోట్ల వైకాపా మద్దతుదారులు సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 60 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
రాజకీయ పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్న అభ్యర్థులు తాము గెలిస్తే పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇస్తున్నారు. చెల్లూరు గంగమ్మని నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు మంచం గుర్తు, మంచం గుర్తుకి ఓటేసి అత్యంత మెజార్టీతో నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. మాకు 7 గ్రామాలు, ఈ 7 గ్రామాల్లో ఏ ఒక్క సమస్య ఉన్నా నెరవేర్చేట్లా గట్టిగా ప్రయత్నిస్తాను. రోడ్లని, నీటి సమస్య అని, స్కూల్ సమస్య అని, ఏ ఒక్క సమస్యనైనా తీర్చగలుగుతాను. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అన్ని వార్డులను కైవసం చేసుకోవాలని గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. జీవీఎంసీ 73వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉడా కాలనీ డబుల్ రోడ్డు సనత్ నగర్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రసంగించిన పంచకర్ల గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పార్టీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, వార్డు కార్పొరేటర్ అభ్యర్థి భూపతిరాజు సుజాత, మల్లా బాపు నాయుడు, రాజన వెంకట్రావు, బీసీ డైరెక్టర్ ప్రమీల రమణారెడ్డి, ఆర్టీసీ రాజు, రామకృష్ణ, వాసవి నాయుడు, నరసింహరావు, నిర్మల, హేమలత, విజయ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం, దానికి రాజశేఖర్ మన విజయసాయి రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉండి మీ అవసరం ఇక్కడ చాలా అవసరం ఉంటుందని చెప్పి ఇక్కడ ఆయన పరిశీలకులుగా నియమించారు. రమేష్ బాబు గారికి, అలాగే జగన్ రెడ్డి గారికి, ప్రమీల గారు అనే పేరు, ప్రమీల గారు డైరెక్టర్ గారికి అందరూ కూడా మేము చెప్తే మేము చెప్పడం, మీరు వెళ్ళి ప్రజలకి వెళ్ళి చెప్పడం అవసరం లేనటువంటి వ్యక్తులు ఇచ్చేదంటే వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాడు, పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు, ఎప్పటి నుంచో రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. మీకు ఉపన్యాసాలు చెప్పి టైం వేస్ట్ చేసుకోండి కన్నా రమేష్ బాబు గారు, ఆయనకు బాధ్యత ఉంది కనుక ఆయన ఎలాగా మాట్లాడతారు, నేను ఎక్కువ టైం తీసుకోను. మీరందరూ కూడా మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలంటే నాగిరెడ్డి గారు లాంటి వ్యక్తులు ఎమ్మెల్యే గారు గెలిపించాలా, అలా గెలిపించినప్పుడే జగన్ గారు సీఎం అవుతారని మీరందరూ కూడా కష్టపడి మీరే క్యాండిడేట్లుగా, చాలామంది తెలిసినప్పుడు మీరే క్యాండిడేట్లుగా పనిచేశారు. లేకపోతే పవన్ కళ్యాణ్ మీద నాగిరెడ్డికి గెలవడానికి వాయిస్ చేస్తే మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడకూడదని చెప్పి, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని అని చెప్పి ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి ఉంటాడు అంటే ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుంది అనే దానికి చదువుకుని మీకు నేను వేరేగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్ ఎందుకు అభివృద్ధి చెందింది? రాజధాని కాబట్టి ఉమ్మడి రాష్ట్రం. ఒక ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజధానిలో ఉంటాడు కాబట్టి ఆ రాజధాని చుట్టూ కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. మనం కింద వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, ఒకవేళ ఎక్కడ అక్కడక్కడ వారు ఏమి చేయగలరు ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి. ఎందుకంటే వాసు గెలిచాడంటే అర్ధరాత్రి అయినా సరే నాగిరెడ్డి గారింటికి వెళ్ళి డోర్ కొట్టి ఈ ప్రాబ్లం వచ్చింది నువ్వు రా అని చెప్పి ఈ పని చేయని చెప్పి అడగల దమ్ము ధైర్యం మన అభ్యర్థికి ఉంటుంది. అదే కార్పొరేటర్ వేరే పార్టీ, ఎమ్మెల్యే వేరే పార్టీ, ఎంపీ వేరే పార్టీ, మంత్రి ఒక పార్టీ ఇలా ఉంటే ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయమని మీరు అడగాల్సిన చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదే వాసు గెలుస్తాడు, వాసు నిలబెట్టిన నాగిరెడ్డి గారి గౌరవం,
ఇక్కడ ఇన్ఛార్జిగా చేసిన నాదంటే 30 రోజుల జాబు దాని నా గౌరవం చిక్కిపోయిన సారి అది ఆ గౌరవం అక్కర్లేదు కానీ ఎప్పుడన్నా కావాలంటే నేను కూడా వెళ్ళి ఏ మంత్రినో ఏ ముఖ్యమంత్రినో ఏ సాయిరెడ్డి గారినో మరి అంత ఘనమైన గెలుపునిచ్చిన నాగిరెడ్డి గారికి మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు అని అడగడానికి నేను ఉంటాను మన మంత్రి అవంతి శ్రీనివాస్ దగ్గరికి వెళ్తా ఎక్కడికన్నా వెళ్ళి 20కి 20 గానీ నాగిరెడ్డి గారికి గానీ మీరు పట్టం కట్టినట్టయితే నాగిరెడ్డి గారి మాటకు తిరుగు లేకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది దాంట్లో కూడా మనకు ఏమాత్రం అనుమానం లేదు ఏ ఎలాగో కొన్ని చోట్ల ఎవరైనా ఇతర వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలరో ఒక్కసారి ఆలోచించేమని అడుగుతాము ప్రజాస్వామ్యంలో అందరూ గెలవడానికి ట్రై చేస్తారు కానీ ఎవరు ఉపయోగపడతారనేది విజ్ఞులైన ప్రజలు ఆలోచన చేయాలి డెఫినెట్గా కొన్ని చోట్ల అందరూ చెడ్డవాళ్ళు ఉండరు పార్టీలు చెడ్డవైతే అవ్వచ్చు కానీ వ్యక్తులు చెడ్డవాళ్ళు ఉండరు కానీ మంచి వ్యక్తి అని ఎవరన్నా పొరపాటున గెలిచినా ఆ మంచితనం ఉంటే ఉండొచ్చు కానీ ఆ వ్యక్తిది ఆ పార్టీ ఉన్న పొజిషన్లో ఆ వ్యక్తి ఉపయోగం ఏముంటుంది అనేది మనం ఆలోచన చేయాలని కూడా మిమ్మల్ని కోరుతాను తిప్పల దేవన్ రెడ్డి గారికి అలాగే మన 72వ వార్డు ఇన్ఛార్జ్ మళ్ళా బాపినాయుడు గారికి అలాగే మన సిటీ జనరల్ సెక్రటరీ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ రాజా వెంకట్రావు గారికి అలాగే మన పీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రమీల గారికి అలాగే మీకు అందరికీ తెలిసిందే యాక్చువల్గా మనకి 5:00 స్టార్ట్ అవ్వాలి ఇది కొంచెం కొంచెం సేపు అలాగా అక్కడ 71 వార్డులో మీటింగ్ కంప్లీట్ చేసుకునేసరికి ఇక్కడికి అయింది సార్ ఈరోజు అంటే మనకి కాలనీ వైజ్ ఎక్కడెక్కడ అంటే 72 వార్డులో ఏ కాలనీలో ఉన్నారో ఆ కాలనీ నుంచి ఇంపార్టెంట్ ఆ కాలనీ ప్రెసిడెంట్లు అలాగే ముఖ్య నాయకుల్ని పిలవడం జరిగింది సార్ ప్రజలిచ్చిన అభిమానాన్ని వమ్ము కాకుండా గ్రామీణాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామంటున్నారు కోటనందూరు గ్రామ పాలకులు పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరాభిమానాలు అపురూపమన్నారు సర్పంచ్ గార్సింగ్ శివలక్ష్మి వార్డు సభ్యులకు అభినందన సభ ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వ్యాపారవేత్త వెలగా కృష్ణాజీ ఆధ్వర్యంలో కొత్త రథసారథీలను పూలమాలలతో అభినందించారు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి గ్రామ పంచాయతీని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతామని సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి అన్నారు ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు కోరుప్రోలు కృష్ణ గరిసింగ్ దొరబాబు హైస్కూల్ కమిటీ చైర్మన్ ఉల్లూరి శ్రీను చింతల రాజా కురందాస్ రాము తదితరులు పాల్గొన్నారు గత 10 సంవత్సరాల నుంచి కూడా మనమందరం కూడా కార్యకర్తలు మనమందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా గత 9 సంవత్సరాల నుంచి ఎంతో కష్టంతో మనమందరం కూడా వైఎస్ఆర్ పార్టీకి కష్టపడి పనిచేసాం గతంలో గత పాలకులు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి ఎలా చెందుతుంది ఈ వైఎస్ఆర్ పార్టీ కోటనందూరులో ఉంటుందా అని చెప్పి మన మీద 40 పద్దుల సీనియర్లు మమ్మల్ని ఎంతో హేళనగా చూసి వ్యాహలం చేసి ఉన్నారు అలాగే తుని నియోజకవర్గంలో జనమల కుటుంబాన్ని మట్టి కల్పించిన ఘనత మన ప్రియతమ నాయకులు ప్రభుత్వ వైపు శ్రీ తాడిశెట్టి రాజా గారు అలాగే కోటనందూరులో ఈ 30 పదులున్న యువ నాయకులు ఈరోజు కోటనందూరులో మనం అందరం కష్టపడి ఒక వైఎస్ఆర్ పార్టీకి పునాది వేసి ఈరోజు మన సర్పంచ్ అభ్యర్థిగా శివాలక్ష్మి గారిని అత్యధిక మెజార్టీతో మనం అందరం కష్టపడి గెలిపించుకున్నాం అలాగే మన ప్రెసిడెంట్ గారి సహకారంతో మనం అందరం కూడా గ్రామాన్ని అభివృద్ధి పరుచుకుందాం మనకి ముఖ్యంగా ఉన్నాళ్ళ నుంచో చేస్తామని చెప్పి అని ఉన్నారు అది కూడా లైబ్రరీ ఏర్పాటు అలాగే సంత వల్ల కూడా మనం చాలా పొంది మన గ్రామం చుట్టూ దగ్గర దగ్గర 40 గ్రామాలు ఉన్నాయి ఆ 40 గ్రామాలు కూడా ప్రతిరోజు వెళ్ళడం రావడం జరుగుతుంది అలాగే లక్షవారం అంటే గురువారం పూట సంత మార్కెట్ కొద్దిగా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అది కూడా మన సర్పంచ్ గారి సహకారంతో సంత మార్కెట్ విస్తీర్ణం కూడా మనం చేసుకుందామని చెప్పి
సభాముఖంగా మనకి మన ప్రెసిడెంట్ గారు హామీ ఇచ్చారు. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా మెరుగు చేద్దాం, మన గ్రామాన్ని అభివృద్ధి చెందాం, ముందు డ్రైనేజ్ వ్యవస్థ కూడా మనం ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి మన ప్రెసిడెంట్ గారు కూడా హామీ ఇచ్చారు. అలాగే చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్ నిర్మాణం, ఆల్రెడీ మనకి డంపింగ్ యార్డు ఆల్రెడీ ఉన్నది, దాన్ని మనం మన సర్పంచ్ గారి సహకారంతో దాన్ని మంచి అభివృద్ధి పదవులు మంచి బాగా నడిపించుకుందాం. అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ గతంలో చూస్తే గత పాలకులు ఈ మినరల్ వాటర్ ప్లాంట్ అనేది మన గ్రామంలో ఒక 12,000 ఉన్న జనాభాకి మానేసి పక్కన ఉన్న విలేజ్కి ఈ మినరల్ వాటర్ అనే ప్లాంట్ని ఆ యొక్క కార్యక్రమంలో ఆ నాయకులు ఇక్కడ కాకుండా హెడ్ క్వార్టర్లు ఉంటే బాగుండు, దాన్ని తీసుకెళ్లి ఒక 1,200-1,500 ఉన్న గ్రామంలో ప్రజలున్న గ్రామంలో ఆ మినరల్ వాటర్ పెట్టారు. అదే మన గ్రామంలో ఉంటే ఈరోజు మినరల్ వాటర్ గురించి మనం అందరం కూడా ఆ దాన్ని ఎంతో ఉపకారం చేసుకుందాం. అలాగే మన గ్రామానికి శ్మశాన వాటికలు, ఈరోజు మన గ్రామంలో చాలామంది కులస్తులు ఉన్నారు, దగ్గర దగ్గర 26-28 కులస్తులు ఉన్నారు. ఈ కులస్తులందరికీ కూడా శ్మశాన వాటిక అనేది కూడా ఆ కులస్తులకి మంచి శ్మశాన వాటిని కూడా ఏర్పాటు చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మన సర్పంచ్ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సిబిఐ మాజీ జడి లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు. ఎందరో ప్రాణత్యాగం ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయడంపై నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాంట్ పరిరక్షణకు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన అమరణ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. దీక్ష శిబిరాన్ని సిబిఐ మాజీ జడి లక్ష్మీనారాయణ, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి తదితరులు సందర్శించి స్టీల్ ఉద్యమానికి మద్దతు పలికారు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మార్చుకుంటాడు, లేకపోతే స్టీల్ ప్లాంట్ స్క్రాప్ కింద అమ్ముకుంటాడు, లేకపోతే అమ్ముకుంటూ ఏం చేస్తాడో ఎవరైతే లేదు. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తికి ఓనర్షిప్ వచ్చిన తర్వాత అది తన ఇష్టం. ఈరోజు మనం పక్కనే ఉన్న విశాఖపట్నం జింకు చూస్తా ఉన్నాం. దేశంలోనే ఒక అరుదైన పరిశ్రమ అది. మరి అటువంటి స్టీల్ జింకుని ప్రైవేటైజ్ చేస్తే ఏం చేశారు మనం చూసాం. ఒక కొద్ది రోజులు నడిచింది, ఆ తర్వాత మూసేశారు. ఈరోజు కన్వర్షన్ పెట్టారు. ఈరోజు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలా లేకపోతే ఇంకేదైనా హౌసింగ్ కాంప్లెక్స్ కట్టాలా అని ఆలోచిస్తా ఉన్నారు. మరి అదే జింకు ఫ్యాక్టరీని కేవలం ఒక 26% మనం ఉంచుకొని 720 కోట్లు ఆ రోజు దాన్ని ఒక ప్రైవేట్ కంపెనీకి అమ్మితే ఈ కొద్ది సంవత్సరాల్లోనే 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ వాటా కింద ఆ జింకు ఫ్యాక్టరీ ద్వారా వచ్చింది. మరి అటువంటిది ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయాలని ఆలోచిస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆలోచన అర్థం చేసుకోవచ్చు. నష్టాలొచ్చినంత మాత్రాన స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా అంగీకరించరు. నష్టాల కారణం ఏంటి? ఒకవేళ గవర్నమెంట్ నష్టాల్లో వస్తే ప్రైవేట్ వాళ్ళు నష్టాలు రాకుండా ఎలా చేయగలుగుతారు? ప్రైవేట్ వాళ్ళు నష్టాలు రాకుండా చేయగలిగినప్పుడు గవర్నమెంట్ ఎందుకు నష్టాలు రాకుండా చేయకూడదు? ఎందుకు స్టీల్ ప్లాంట్కి మైనస్ అలకేట్ చేసుకోకూడదు? లేకపోతే చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఎందుకు పరిష్కారం చేసుకుని దాని లాభాల బాటలో నడుపుకోకూడదో పెద్ద ఆలోచించాలి తప్ప ఏదో చెవుకో లేకపోతే కంటికో ముక్కుకో చిన్న గాయమైందని చెప్పని తలదేసేస్తామంటే అది ఎవరు కూడా అంగీకరించే విషయం కాదు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఖచ్చితంగా పరిరక్షణ కోసం ఒక ప్రజా ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చింది ఈరోజు. అందుకే నేను మొట్టమొదటి చెప్తా ఉన్నాను, అవసరం వస్తే ఒక నాన్ పొలిటికల్ చేసి, ఎందుకంటే పొలిటికల్ చేసేసరికే ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి అంగడి వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. మరి ఇవన్నీ కాకుండా ఒక ఛానలైజ్ చేసి ఒక ప్రజా ఉద్యమం కింద మార్చినప్పుడు తప్పకుండా ఆ హీట్ అనేది ఢిల్లీ తగులుతుంది, ఢిల్లీ పెద్దలు కూడా కళ్ళు తీస్తారు. తప్పకుండా మనం కోరుకునే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్నే నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేస్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గాజువాక నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ్యుడు మరి ప్రస్తుతం పార్టీకి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోదరులు శ్రీనివాస్ చేసిన ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ తను చేపట్టే కార్యక్రమం ఏ లక్ష్యంతో అయితే ప్రారంభించారో ఆ లక్ష్యం నెరవేరాలి, తప్పకుండా తనకి అండగా మేమందరం కూడా ఉంటాం. తన ఏ స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ఖచ్చితంగా అందరికీ ఒక ఆదర్శంగా అవుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా శ్రీనికి అలాగే ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై హింద్. ఓటరన్నకు కోటి దండాలంటూ గడప గడప నెక్కుతున్న అభ్యర్థులు గ్రామ పాలన పగ్గాలు అందిపుచ్చుకునేందుకు తెగ తాపత్రయపడుతున్నారు.
కొందరైతే ఇబ్బడి ముబ్బడిగా హామీలు గుప్పిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే యత్నం చేస్తున్నారు. అయితే డివిజన్ కేంద్రం పాడేరు మేజర్ పంచాయతీకి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీలో నిల్చిన కిమ్ముడు అనంతకుమారి అభివృద్ధి చేసే దమ్ము తనకుందని, డెవలప్ చేయకుంటే పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటానని అంటున్నారు. ఇది హామీకే పరిమితం కాకుండా అనంతకుమారి ఏకంగా బాండ్ పేపర్ పై రాసి ఓటర్లు ఇస్తున్నారు. స్టాంప్ వెండర్ కిల్లు కోటి బాబు తన భార్య తరపున ఎన్నికల ప్రచారం చేస్తూ ఓటర్లకు స్టాంప్ పేపర్లు అందిస్తున్నారు. ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని అనంతకుమారి అంటున్నారు. నేను పాడేరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను నన్ను గెలిపిస్తే గ్రామ కమిటీ ద్వారా పరిపాలన చేస్తానని బాండ్ పేపర్ మీద రాసిస్తున్నాను. లేని పక్షంలో రాజీనామా చేస్తానని అగ్రిమెంట్ చేస్తున్నాను. ఇటు వెళ్ళలేని పరిస్థితుల్లోని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే సోలార్ కాంప్లెక్స్ కట్టాలని, కొంత కొంత అభివృద్ధి దినదినాలు చేయాలని, దీనికి నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉంటేనే నేను కట్టుబాటుగా ఉండి వీళ్ళకి ఇచ్చినటువంటి అగ్రిమెంట్లోని న్యాయం చేయగలుగుతానని, ఎటువంటి పార్టీలకి మద్దతు తీసుకోకుండా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నన్ను ఆదరించి నన్ను కానీ గెలిపించినట్లయితే మీ అందరి సమక్షంలో ఏదో నేను ఈరోజు ఏదో డాక్యుమెంట్ రాసి మా ఇంటి ముందు ఇచ్చి తర్వాత గెలిచిన తర్వాత ఆ డాక్యుమెంట్ సింపుతారా లేదా అని భయభ్రాంతులు గురి చేసే అవకాశాలు కూడా ఉందనుకున్న నేను ఖచ్చితంగా మీ మీడియా ముఖానే, మీ మీడియా సాక్షిగా నేను చెప్తున్నాను. ఏ రోజు ఆ పని నేను చేయలేని పక్షంలోనే ఆ రోజునే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తాను. లేదనుకుంటే నాకు మాకు ఎటువంటి శిక్షకైనా మేమిద్దరు కూడా అర్హులని నేను ఖచ్చితంగా బాండ్ పేపర్ మీద రాసి సంతకాలు పెట్టాను. నేను ఇది స్థానిక ఎలక్షన్స్, ఇది స్థానిక ఎలక్షన్స్కి ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏమీ లేదు. దీనికి అన్ని పార్టీలు మద్దతుతో చేయాలనుకుని నేను మా యూనియన్లో మరి గొందూరు కానీ కొత్తపాడేరు కానీ పాతపాడేరు కానీ ఒక కమిటీలను ఏర్పాటు చేసాము. ఆ కమిటీల్లో నెంబర్లు ఉంటారు, వార్డ్ నెంబర్లు ఉంటారు, వాళ్ళకి నేను వాళ్ళకి సొసైటీలు ఏర్పాటు చేసి వాళ్ళకి నేనే గెలిచిన వెంటనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించి ఏ అభివృద్ధి కార్యక్రమమైనా వాళ్ళ ద్వారానే, ఎటువంటి తగాదాలైనా వాళ్ళ ద్వారానే, ఎటు ఏ పేదైనా వాళ్ళ ద్వారానే వాళ్ళకి భాగ్యస్వామ్యం చేయాలి తప్ప కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా పార్టీల ద్వారా చేసేదైతే సచిన లేదు. అందరూ నేను గెలిచినా ఏ పార్టీకి వెళ్ళాలన్నా నా సొసైటీ సభ్యులు ఆ కమిటీ వాళ్ళు సూచనల మేరకే నేను పార్టీకి వెళ్ళాల్సి ఉంటుంది తప్ప నేను ముందుగా నేను ఆ పార్టీ పార్టీ అనేది దయచేసి చెప్పాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీకి చెందిన 28 మంది పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అన్న వెంకన్న దీనిని పోరాటాల ద్వారా పరిరక్షించుకుంటామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి వీడి ఎంపీలు పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బందర్ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, వీరిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్ అయినటువంటి ఛానల్లో ఇక దీని గురించి మేమేం చేయలేము, ఇది మా చేతులు దాటిపోయిందని చెప్పడం కూడా మనం చూసాం. దానికే సమాధానం చెప్తారు, మీ ఎంపీలే మీ ఛానల్లో పోయిన బయట ఛానల్ అంటే మీరు రకరకాల పేర్లు పెట్టచ్చు, మీ సొంత ఛానల్లో మీ విషయం బట్ట బయలు చేశారు. 1997లో ఇదే ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేస్తారంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు కేంద్ర మంత్రి కేంద్రంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి ఎర్రనాయుడు గారు ఈ ఒక ఆర్డర్ వేసి తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులందరినీ తీసుకొని వెళ్ళి ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కలిసి దాన్ని ఆఫ్ చేసిన మాట నిజమా కాదా చెప్పాలి మీరు. కాబట్టి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి తెలిసే జరిగిందని మీరు 2 రోజుల క్రితం జరిగింది. ఇది తేటదిల్లమైంది, బహిరంగంగా ఆ మంత్రి గారు చెప్పారు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు కార్మికుల ముందుకు కానీ వెళ్తే ముక్కు నేలకు రాసి వాళ్ళ క్షమాపణ కోరిన తర్వాతే కార్మికులు కానీ కార్మిక సంఘాలు కానీ ఆయన లోపలికి రానియాలి తప్ప మీరేదో ఆయన రాష్ట్ర సభ్యుడు ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన మళ్ళీ లోపలికి రానియకపోతే చేస్తాడంటే మీ ఉద్యమానికి కూడా ఒక సపోర్టింగ్ తక్కువైతే ఎప్పుడు కూడా ఉద్యమం అనేది పోరాటం అనేది మనం దేనికన్నా సిద్ధమయ్యి మన హక్కును సాధించుకునే వరకు పోరాటం చేయాలని తెలియ
ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉన్న విశాఖ ఉక్కు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి పెడితే సహించేదే లేదని సిపిఐ నేత జేవివి సత్యనారాయణ హెచ్చరించారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రం దిగి వచ్చేంత వరకు దశల వారీగా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏజే స్టాలిన్, ఎం స్పైడిరాజు, బూసి వెంకట్రావు, విమల, చంద్రశేఖర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. నూటికి 100% కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దుర్మార్గం. కనుక అనేక త్యాగాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చినటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు. ఈ రోజున ఏంటంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్గా ఉండి సుమారు 7 మిలియన్ టన్నులు ఉక్కు ఉత్పత్తిని చేస్తున్నటువంటి ఆంధ్రులకి గర్వకారణమైనటువంటి స్టీల్ ప్లాంట్ని నరేంద్ర మోడీ గారు ఏమీ కాకుండా దీన్ని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి ప్రకటించినట్లయితే ఆంధ్రులందరూ కూడా ఆందోళనకు గురి కావాల్సి వచ్చింది. ఈ రోజుని 18,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, 20,000 మంది ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ మొత్తం దేశంలోనే ఉక్కు స్వయం సమృద్ధి అయ్యే విధంగా ఈ ప్లాంటు భారతదేశానికి ఒక వెన్నుముక ఉపయోగపడుతుంది. అదేవిధంగా గాజువాక ప్రాంతం కానీ విశాఖపట్నం కానీ ఈ రోజున ఏంటంటే ఒక ఉక్కు నగరంగా అది రూపొందిందంటే అది స్టీల్ ప్లాంట్ అనేటువంటిది మనందరం కూడా గుర్తించుకోవాలి. కనుక దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిశ్రమలే నూతన దేవాలయం అనేటువంటి నినాదంతో అటు బిళాయ్ స్టీల్ ప్లాంట్ మొదలుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు కూడా ప్రభుత్వ రంగంలో నిర్మాణం చేసి ఈరోజు కోటాను కోట్ల మంది ప్రజల యొక్క జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి నాటి ప్రభుత్వాలు కృషి చేసినట్లయితే ఈ రోజున నరేంద్ర మోడీ కళ్ళబొల్లి మాటలు చెప్పి యువకుల్ని అట్లాగే యువతుల్ని కూడా మోసం చేసి ఏంటంటే మొత్తం పబ్లిక్ సెక్టార్ కార్మికులు ప్రజల యొక్క నోటి దగ్గర కోడిని తీసేటువంటి పరిస్థితిని ఆయన కల్పిస్తున్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెట్టుబడిదారుల దగ్గర 130 కోట్ల మంది భారతీయులు కూడా ఓడిగుని చేసుకునేటువంటి పరిస్థితిని ఆయన సిగ్గు లేకుండా కల్పిస్తున్నాడు అనేది సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రైవేటు వారికి కట్టబెట్టడం కోసం ప్రభుత్వం దీని మీద నష్టాలు అనేటువంటి ముద్ర వేసింది. నిజానికి ఇది నష్టం కాదు, ఆర్థిక భారం మాత్రమే. మేము ఈ పరిశ్రమని రెండింతలుగా నిర్మాణం చేయడం కోసం మీ అనుమతితో ప్రభుత్వ బ్యాంకు నుండి 8,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాం. కానీ ఆ అప్పు మీద వడ్డీలు కలిపి మీరు నష్టంగా చూపిస్తూ ఉన్నారు. ఇది నష్టం కాదు అని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నాం. నిజంగా మీ భాషలో ఇది నష్టం అయితే దీన్ని అధిగమించడానికి అనేక మార్గాలున్నాయి. మాకున్నటువంటి అప్పులని ప్రభుత్వమే ఈక్విటీగా మార్చండి, లేదా ఎవరైతే బ్యాంకు వారు మాకు రుణం ఇచ్చారో ఈ స్టీల్ ప్లాంట్లో వారికి వాటా కల్పించండి, లేదా మాకు నిరంతరము ముడి ఇనుము సరఫరా చేస్తున్నటువంటి ఎన్ఎండిసిలను మమ్మల్ని కలపండి, లేదా ఎన్ఎండిసి నుండి ఒక బ్లాక్ తీసుకొచ్చి మాకు కేటాయించండి. అలాగైతే మీరు అన్నట్టు ఈ పరిశ్రమ సర్వైవ్ కాగలదు, లేదా ఈ అప్పుల మీద 5 సంవత్సరాల పాటు రుణము వడ్డీ మీద మారిటోరియం విధించడం ద్వారా ఉక్కు ఆంధ్రుడు ఒక్కనే నినాదంతో చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని నేడు ప్రైవేటీకరణ చేయడానికి చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో అలా ఎత్తుగలను ఈరోజు ప్రధాని అంతా కూడా తిప్పికొడుతున్నారు. ఒకటే ఎజెండా, జెండాలన్నీ పక్కన పెట్టి విశాఖ ఉక్కుని కాపాడుకునే దిశగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 46 గ్రామాల ప్రజలంతా కూడా ఆ రోజు ముందు చూపుతో ఈ భవిష్యత్ తరాలకు కూడా ఈ యొక్క ఉక్కు పరిశ్రమ ఉన్నట్టయితే మా పిల్లలకు కూడా దీని మీద ఉపాధి కలదని పెద్ద ఆస్థ ఈరోజు చాలా చౌకగా ఈరోజు ప్రభుత్వానికి సమస్యలన్నీ వాళ్ళ తాలకు అన్ని కూడా అప్పచెప్పడం జరిగింది. ఈరోజు 32 మంది ప్రాణత్యాగాలు చేసి వాళ్ళ రక్తంతో చిందించి కట్టినటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తే ప్రధాని కొంత కూడా చూస్తూ ఊరుకోడు కబడతారు నరేంద్ర మోడీ అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరొక ఉద్యమం నడపాల్సి వస్తే ఇందాక నాయకులు మాట్లాడారు, అమ్మడానికి వాడేవాడు కొనడానికి వీడేవారు ఎంతో ఏ ప్రజల ప్రయోజనాల కోసం అయితే మీరు ఓట్లేసి గద్దెనెక్కారు. ఆ ప్రజల ప్రయోజనాన్ని కూడా దొంగలు తొక్కారు. 99% మంది ప్రజల తాలూకా ప్రయోజనాన్ని కూడా పక్కన పెట్టి కేవలం 1% మంది ఉన్నటువంటి అంబానీ అదాని ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారు వాళ్ళందరూ కూడా ఊడుకుని చేసే పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రధాని కొంత కూడా బుద్ధి చెప్తారు. మీరు ఏదైతే ఈరోజు విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తారో ప్రైవేట్ పరం చేయకుండా అవసరమైతే మరొకసారి మరొక పెద్ద ఉద్యమం చేసి ప్రాణాలు త్యాగం చేసైనా సరే ఈ ప్రైవేట్ పరం చేయడానికి ఆఫీసు ఉక్కు పరిస్థితిని కాపాడుకుంటాం. విశాఖ ఉక్కు ఆంధ్రలోకి అని చెప్పేసి మరొకసారి ఉద్యమం చేపడతాం. అలాగనే ఉత్తరాంధ్ర జిల్లాలకి పోరాటాలు కట్ట కొత్త కాదు, పోరాటాలు పురిటిగడ్డ ఉత్తరాంధ్ర జిల్లాలు కాబట్టి అల్లూరు సీతారామరాజు రక్తం చిందించడం ఈ నెలలో మరొకసారి ఉక్కు పరిశ్రమ ఉద్యమం చేపట్టి ఉక్కుని ప్రైవేట్
ప్రైవేట్ పరం చేయకుండా కాపాడుకుంటూ ఎక్కువగా మహిళల దీంట్లో భాగస్వాములు సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పెందుర్తి మండలం జర్రిపోతులపాలెంలో ఓటర్లు లిస్టులో అవకతవకాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఈ పంచాయతీ నుంచి మాజీ ఎంపీపీ భర్త పార్వతి భర్త అప్పలరాజు ఎన్నికల అధికారులకు నామినేషన్ల పత్రాలు అందజేశారు. 2019 ఎన్నికల లిస్టు ప్రకారం 823 మంది ఓట్లు ఉండాలని, అయితే దానికి విరుద్ధంగా 2021 లెక్కల ప్రకారం ఉన్న ఓటర్ లిస్టు జాబితాను పొందుపరచాలని అప్పలరాజు పార్వతి ఆరోపించారు. జర్రిపోతులపాలెం నుంచి అప్పలరాజు టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. ఎక్కడ ప్రాబ్లం ఉందో మాకైతే తెలియదు. మేము అధికారులు కూడా మేము నిందించడం లేదు. మనకి 2000 నుంచి మనకు ఉన్న తీర్మానం, కానీ ఇక్కడ మాత్రం 2021కి సంబంధించిన ఓట్లు కూడా యాడ్ చేసి హ్యాంగ్ చేశారు. అది ఎంతవరకు సమంజసం? అవన్నీ కూడా ప్రతిపక్షాలు బయట నుంచి తీసుకొచ్చి యాడ్ చేసుకున్న ఓట్లు, అవన్నీ కూడా అవి ఎంతవరకు సుప్రీంకోర్టు ఆర్డర్ని కోర్టుని గౌరవిస్తారో లేకపోతే ఇదే పద్ధతిలో ఉంటారో మేము అడగాలనుకుంటున్నాం. ఏదేమైనా సరే ఎలాగ ఎంతమంది ఎన్ని తోవల దొంగతోవలు వచ్చినా సరే మేము ఈ సమస్యను ఎదుర్కొంటాం, తప్పకుండా ఈ సమస్యను తీర్చుకుంటాం. అధికారులు కూడా ఇది ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏమైందంటే హౌసింగ్ సైట్లు ఇచ్చేటప్పుడు బయట గ్రామాల్లో నుంచి కొంతమందిని తీసుకొచ్చి హౌసింగ్ సైట్లు ఇవ్వడం జరిగిందండి. ఆ టైంలోనే ఓటర్ కార్డు కూడా వీళ్ళు నమోదు చేశారు. ఓటర్ కార్డు నమోదు చేసుకోండి, పర్వాలేదు, హక్కుదారు ఓటు ఎక్కడైనా ఇవ్వచ్చు. కానీ 2021కి సంబంధించిన ఓట్లు ఇక్కడ యాడ్ చేయడం ఎంతవరకు సమంజసం? పిటిసి ఎంపిటిసి నామినేషన్ వేసినప్పుడు మా గ్రామంలో 824 ఓట్లే ఉన్నాయి, కానీ ఇప్పుడు 870 ఓట్లు ఉండడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? మేము ఆర్ఓ గారి దృష్టికి కూడా వెళ్తున్నాము, నెక్స్ట్ ఎంఆర్ఓ గారికి, ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఇస్తున్నాం, కలెక్టర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకుంటాం, ఎలక్షన్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు జరుగుతున్న ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ పూర్తి సంఘీభావం తెలిపింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును సాధించుకున్న కర్మాగారమని, ఇప్పుడు ఈ సంస్థను ప్రైవేటు పరం చేయడం దారుణమని అసోసియేషన్ వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా 100,000 సంతకాలు సేకరించి ప్రధానికి పంపించాలని నిర్ణయించామని ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు విశాఖలు చెప్పారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 2014 రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం మనకి ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది. అదేమిటంటే మీరు రాష్ట్రం మీ రాష్ట్రం విడగొట్టడం కాబట్టి మీకు నష్టం జరుగుతుంది, ఆ నష్టాన్ని భర్తీ చేసే కార్యక్రమంలో భాగంగా కడపలో మీకు ఒక ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చి దాని సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి ఒక కమిటీ కూడా వేసింది. ఈ కమిటీ నివేదిక ఇచ్చి 5 ఏళ్ళు అయినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అనేది కేంద్ర ప్రభుత్వ ఘోర వైఫల్యం. ఈ వైఫల్యాన్ని వారు పక్కన పెట్టి ఇప్పుడు తాజాగా తమ దుష్ట కన్నుని చక్కగా నడిచే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వేశారు. దీనిలో భాగంగా దాన్ని వారు ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పనుకున్నారు. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ ధరలు పెరగబోతున్నాయండి. ఈ పెరగబోతున్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కి భవిష్యత్తులో ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది. మనం మన పాలకులు ఎటువంటి దూరదృష్టి లేకుండా ఉన్నారంటే, ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఎటువంటి క్యాపిటల్ మనీస్ కేటాయించట్లేదు, మరోవైపు విశాఖ తీర ప్రాంతం నుంచి, కాకినాడ తీర ప్రాంతం నుంచి, అలాగే ఒరిస్సా నుంచి అమూల్యమైన ఇనుప ఖనిజాన్ని చైనాకు మనం నిత్యం ఎగుమతి చేస్తున్నాం. చేసేం చేస్తున్నామండి, చైనాలో తయారైన ఉక్కును మళ్ళీ మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇలాగే గత ఏడాది మనం చైనా నుంచి తయారైన ఉక్కును దాదాపు 15,000 కోట్ల రూపాయలు విలువైన ఉక్కును మనం దిగుమతి చేసుకున్నాం. మనకి ఎందుకు దుర్గతి? 4.5 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వాలు సంస్థలు క్రీస్తు ద్వారా సేకరిస్తే ఆ డబ్బుల్లో దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలు తిరిగి తీసుకుని బ్యాంకులకు అప్పచెప్పింది. అంటే లాభాల్లో ఉండి లక్షలాది మంది ఉపాధి కల్పిస్తున్న ఈ కార్మికుల ప్రయత్నాన్ని పట్టగా పెట్టి ఈ బ్యాంకులకు ఇవ్వడం అనేది కూడా ప్రభుత్వం మానుకోవాలి. మావోయిస్టు ప్రభావిత పంచాయతీలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు తలెత్తకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి నుంచి నిఘా వేసి ఉంచిన పోలీస్ శాఖ విస్తృతంగా పర్యటించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్వతీపురం ఓఎస్డీ ఎన్ఏసీ చంద్రరావు ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని, 2 రోజుల ముందే ఆ ప్రాంతాలను తమ స్వాధీనంలో ఉంచుతామన్నారు. సాలూరు సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండవ ఫేజ్ లో 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మనకి పార్వతీపురం సబ్ డివిజన్ లో సుమారు 66 మావోయిస్ట్ ప్రభావిత గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో 16 మావోయిస్ట్ గ్రామ పంచాయతీలు యునానిమస్ అవడం జరిగింది. ఇంకా 50 గ్రామ పంచాయతీల్లోనూ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఏరియాల్లో గట్టి నిఘాని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏరియాకు సంబంధించి 11వ తారీఖు రాత్రికే అక్కడికి భద్రతా దళాలను అక్కడ పంపించడం జరుగుతుంది. ముందుగానే 2 రోజుల ముందుగానే ఆ పోలింగ్కి ఎటువంటి అంతరాయం లేకుండా ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏమీ జరగకుండా స్వచ్ఛందంగా అక్కడ ఎన్నికలు జరిగేటట్టు ప్రశాంతంగా జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు తీసుకున్నాం. అలాగే ముఖ్యంగా మనకి కుటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్ లో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు 6:30 నుంచి 1:30 వరకు జరుగుతాయి. అదే మిగతా ప్రాంతాల్లో అయితే ప్లెయిన్ ఏరియాలో అయితే 3:30 వరకు ఉంది. ఇక్కడ మాత్రం 1:30కే ఎన్నికలు క్లోజ్ అవుతాయి. ఆ తర్వాత కౌంటింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అలాగే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు 1:30 లోపులోనే వచ్చి వాళ్ళ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. పోలింగ్ బూత్ దగ్గర కూడా మనం 2 రోజుల ముందుగానే దాన్నంతా కూడా ఏరియా డామినేషన్ గానీ ఆ చుట్టూరు రకీ చేయడం గానీ 2 రోజుల ముందు నుంచే మా భద్రతా బలగాలు ఉంటాయి. ఇక్కడ దానికి ఎస్టీఎఫ్ బలగాలు, ఏపీఎస్పి బలగాలు, అలాగే అవసరమైతే కొన్ని ప్రత్యేక దళాలను కూడా మనం దాన్ని అవసరాన్ని బట్టి అక్కడ వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేశాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటాలు సాగిస్తామని అఖిలపక్షం హెచ్చరించింది. విశాఖలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశం భవిష్యత్ ఉద్యమ ప్రణాళికలపై చర్చించింది. ఫిబ్రవరి 18న వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్లాంట్ పరిరక్షణ దినంగా పాటించాలని అఖిలపక్షం నిర్ణయించింది. ఆ రోజున ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, విద్యార్థులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు అఖిలపక్షం నిర్ణయించింది. ఉక్కు ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు, పోరాడి తీర్చాం, పోరాడి తీర్చాం. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమైంది. అనేక రాజకీయ పార్టీలు రంగంలోకి వచ్చాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా విద్యార్థులు, మేధావులు, కవులు ఎన్నో పనులు చేసి విశాఖ ఉక్కును కాపాడుకోవాలి. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల సొత్తు, ఇది జాతి సంపద కాపాడాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దాన్ని కాపాడటం కోసం, ఆ కర్మాగారం నిలబెట్టుకోవడం కోసం విశాఖకు, ఆంధ్రులకు పరిరక్షణ పోరాటం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కూర్చున్న కార్మిక సంఘం నాయకులందరూ కూడా ప్రధానికి ఎత్తుకున్నారు. దీనికి రాజకీయ పార్టీలు వారికి నచ్చిన పద్ధతిలో, వారి శైలిలో వారి పోరాటాలు చేస్తూ ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ కమిటీ ఏదైతే ఉందో రాజకీయాలకు అతీతంగా కర్మాగారం కార్మిక సంఘాలతో అసోసియేషన్ ఏర్పడిన సంఘం ఇది. ఈ సంఘం రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేయడం కోసం మా ప్రణాళిక రచించాం. దానిలో భాగంగా రేపు ఉదయం కుర్మాన్పాలెం జంక్షన్ లో వందలాది మందితో రిలయాంగర్ ఫస్ట్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. కుర్మాన్పాలెం జంక్షన్ లో ఈ రిలయాంగర్ ఫస్ట్ బీజేపీ స్ట్రాటజిక్ సేల్తో చేసిన నిర్ణయాన్ని వెనక తీసుకునే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఆ రిలయాంగర్ కొనసాగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం రాష్ట్ర ప్రజలకి. రెండోది ఫిబ్రవరి 18వ తారీఖున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 39వ ఆవిర్భావ దినోత్సవం. ఆవిర్భావ దినోత్సవాన్ని 10 సంవత్సరం తిరణాల లాగా మంచి ఉత్సవాలు చేస్తారు. మేమంతా పాల్గొన్నాం దాంట్లో ఫ్యామిలీస్తో. దాన్ని ఈ సంవత్సరం బాయ్కట్ చేసి విశాఖకు పరిరక్షణ దినంగా ఫిబ్రవరి 18వ తారీఖున జరపాలని చెప్పేసి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకి కేంద్ర నాయకులందరినీ కూడా తీసుకొచ్చి యూనియన్ ఆధ్వర్యంలో ఈ పరిరక్షణ కమిటీ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని చెప్పేసి స్టీల్ ప్లాంట్ లో పనిచేసే, స్టీల్ ప్లాంట్ లో ఆధారపడే ప్రజలు కానీ, ఉద్యోగులు కానీ, కార్మికులతో మొత్తం గాజు ఒకని జన సముద్రంలో చూపించేటట్టుగా 18వ తారీఖు కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతును తీసుకొని కార్మికులు పడుతున్న ఇబ్బందులను, కష్టాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా తీసుకెళ్తున్నది. మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది భారతదేశానికి ఒక ధర్మానికం, ఆంధ్రప్రదేశ్ ఆభరణం, ఏకైక పరిశ్రమ, విభజన తర్వాత ఉన్న పరిశ్రమ, ఏకైక పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మరి ఒక రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పన్నారు. పోలవరం నిధులు అన్నారు, విశాఖ రైల్వే జోన్ అన్నారు, విజయరాజపట్నం పోర్టు కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ ఇట్లాంటి హామీలన్నీ గాలి వదిలేసి ఏదైతే మనకు పోరాటం సాధించుకున్నామో, కేంద్ర ప్రభుత్వం పై నుంచి ఒక పైసా సాయం లేకపోయినా కార్మిక వర్గం తమంతరం తాముగా అనేక త్యాగాలు చేసి
కర్మాగారం దగ్గర మనందరిని కూడా ఖర్చు పెట్టి ఈ కర్మాగారాన్ని ముందుకు తీసుకున్న తరుణంలో ఒక కుట్ర పూరితమైన వాతావరణంలో కుట్ర పని ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా పిలిచిపరిచే విధంగా వ్యవహరించి ఈ యొక్క పోరాటాలు పట్టుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరికో అప్పు చేస్తామంటే చూస్తూ ఓడిపోమని హెచ్చరిక చేసి ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు స్టీల్ ప్లాంట్ చేయడం కాకుండా విశాఖ రంగ వీధిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం దగ్గర ఒక పెద్ద ధర్నా చేయడం జరిగింది. దానికి మీరందరూ సహకరించారు. తర్వాత స్టీల్ ప్లాంట్ లో చైతన్య మందిరానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి అందరినీ కలుపుకెళ్లాలని ఒక ప్రధానమంత్రికి లెటర్ రాయడం కానివ్వండి. వారందరూ కూడా వచ్చి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా విశాఖపట్నం విశాఖ ఉక్కు పరిరక్షణకు ప్రజా సంఘాలు కథం తొక్కుతున్నాయి. పారిశ్రామిక నగరంలో ప్రైవేటీకరణకు వ్యతిరేక ఉద్యమాలు అట్టుడుకుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ రోజు రోజుకు ఊపందుకుంటోంది. ఇవాళ నరసింహానగర్ రైతు బజార్ రోడ్లలో ఆటో డ్రైవర్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్రం దిగి వచ్చేంత వరకు ఉద్యమాలు ఆగబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాణి కృష్ణ, జి సింహాచలం, ఎంఏ నాయుడు, పి సాయి కుమార్, ఎం అప్పారావు, పి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 200,000 మంది కుటుంబాలు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇలాంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ 126,000 కోట్ల రూపాయలు ఆస్తితో ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కారు చౌక్గా 5,000 కోట్ల రూపాయలకి అమ్మకానికి పెట్టింది. దీనివల్ల ఇవాళ స్టీల్ ప్లాంట్ కనుక ప్రైవేట్ వాళ్ళకి చేతుల్లోకి వెళ్తే ఇవాళ పర్మనెంట్ ఉద్యోగాలు రావు, ప్రైవేట్ కార్మికులకి పని భద్రత ఉండదు, కనీస వేతనాలు అమలు కావు. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వెంటనే రద్దు చేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు వాడేటువంటి వంట గ్యాస్ ధర ఇవాళ 300 నుంచి 800 పెంచారు. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెంచి ఇవాళ ప్రజల మీద వేసినటువంటి భారాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దగ్గర వారి ఆందోళన చేపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పెంచిన ధరలు వెంటనే రద్దు చేయాలి. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన రథం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 13న కొత్త రథంపై స్వామి వారిని ప్రతిష్ఠించి ఊరేగింపు నిర్వహించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో నూతన రథానికి సంప్రోక్షణ, ప్రతిష్ట వంటి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక హోమాలు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. Yeah.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెరా, గెలుపు కోసం సర్వశక్తులు వడ్డిన అభ్యర్థులు. మూడో విడత ఎన్నికలకు నామినేషన్ల జోరు, మద్దతుదారులతో రాజకీయ సందడి. గ్రేటర్ విశాఖపై కన్నేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వార్డులకు పరిశీలకు పర్యటనలు శ్రేణులకు దిశానిర్దేశం. విశాఖలో కొనసాగుతున్న స్టీల్ ఉద్యమాలు, కేంద్రం దిగి రావాల్సిందేనంటున్న ప్రజా సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేఎల్టీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.